గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజీనియర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇండియన్ ఆర్మీ రిలేటెడ్ ఎగ్జామినేషన్ ఏదైతే థర్టీన్త్ ఆఫ్ నవంబర్ జరిగిందో సో వాళ్ళకి సంబంధించి అది గుంటూరులో కానీ వైజాగ్లో కానీ లేదంటే ప్రతి ప్లేసు అంటే ఇండియాలో ఎక్కడైతే జరిగిందో త్రిషి యాజ్ వెల్ యాజ్ నార్త్ ఇండియాలో ఎక్కడైతే జరిగిందో జుంజును ప్రతి ప్లేస్లలో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది ఇంపై కంపైల్ చేయడం జరిగింది ఎందుకు ఇలా చేయడం జరిగిందంటే ఫర్ద ఎవరైతే ఎగ్జామినేషన్ ఉందో థర్టీన్త్ నవంబర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ ఫిఫ్టీన్త్ జనవరి ఉంది తెలంగాణ వాళ్ళకి కానీ సో అదర్ స్టేట్స్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఈ క్వశ్చన్స్ అనేది మనం చూద్దాము చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ నేను వీడియో అనేది చేయడం జరిగింది ఈ పీడిఎఫ్ కూడా ఆల్రెడీ నేను పెట్టాను వీటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము బిఫోర్ టు దాట్ ఈ పుస్తకాలు అనేది ఎవరికైతే కావాలనుకుంటారో ఈ తెలంగాణ వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్స్ ప్లస్ ఈ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకుని ఈ పుస్తకం నుంచి ట్వంటీ ఫైవ్ బిట్స్ గన్ షాట్ రావడం జరిగింది ప్లస్ త్రీ బిట్స్ మేము డిస్కస్ కూడా చేసుకున్నాం అనమాట ఓన్లీ టూ బిట్స్ అనేది కొద్దిగా డిఫికల్టీ నేచర్ అనిపించింది సో అది టెక్నికల్ ఎవరైతే ఎగ్జామినేషన్ వాళ్ళకు ఆ క్వశ్చన్స్ అనేది దీంట్లో అడిగడం జరిగింది అనమాట సో అవి ఏంటి అనేది మనం చూస్తాము సో ఫస్ట్ మనం చూసినట్లయితే రాజ్ఘాట్ అనేది ఎక్కడుంది అంటే సమాధి స్థలాలు నేను ఆల్రెడీ చెప్పాను ఈ ఆల్ ఇన్ వన్ పుస్తకం అనేది బొమ్మలతో సహా ఉంటుందన్నమాట ఈ బొమ్మల పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్లో ఇలాంటి టాపిక్ వైజ్ ఏదైతే ఉందో దాంట్లో ఇవన్నీ నేను ఇవ్వడం జరిగిందనమాట సో ఎవరైతే పిల్లలు ఉన్నారో ఈ ఆల్ ఇన్ వన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ ద ఆల్ ఎగ్జామినేషన్స్ పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి సో రాజ్ఘాట్ అనేది కూడా దీంట్లో మనం చూడొచ్చు అనమాట సమాధి స్థలాన్ని గురించి షేక్ హసీనా వజీద్ అనేది ఎప్పుడైతే మనకు ఎగ్జామినేషన్ అనేది రీసెంట్గా శరిమాబు బండార ప్రైమ్ మినిస్టర్ వచ్చిందో సో మనము వీ హ్యావ్ టు వేకప్ అనమాట అది ఓ వేకప్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి ఉమెన్ ప్రైమ్ మినిస్టర్స్ అడుగుతున్నాడు అని చెప్పి సో ఆటోమేటిక్గా వీటికి బేస్ చేసుకొని కూడా మేము షేక్ హసీనా వజీద్ అనే ఆమె బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఎవరు గ్రేట్ మెడిసినిస్ట్ అనమాట లేదా అతను ఫిజిషియన్ ఈ టైం చంద్రగుప్త టైంలో ఉన్నాడు అంటే సుశ్రుత అనే అతను అతను ఒక మెడిసినిస్ట్ యాజ్ వెల్ ఆస్ ఫిజిషియన్గా చెప్పుకోవచ్చు చంద్రగుప్త టైంలో ఉన్నాడు సిక్కిజం యొక్క ఫౌండర్ ఎడగడం జరిగిందనమాట గురునానక్ దేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన సిక్కిజం ఫౌండర్ సో అందుకే జైనిజము సిక్కిజం అనేది టాపిక్ వైజ్ నేర్చుకోవాలి సో దీంట్లో మనము ఆ విధంగా టాపిక్ వైజ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇట్లా బొమ్మలతో సహా నేర్చుకుంటే అంతకన్నా మీకు ఇంకా ఒక్కసారి పదిసార్లు చదివే కన్నా ఒక్కసారి చూసేది బెటర్ అనమాట సో ఇందుకే ఈ పుస్తకం కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్ ఉంటుంది స్పీడ్ పోస్టు నెక్స్ట్ విరాట్ కో ఇక్కడ మనము ఫస్ట్ నేషన్ టు సెట్ ఫూట్ ఆన్ ద మూన్ అనమాట ఎవరు ఏ దేశము మొట్టమొదట మూన్ మీదకి పంపించాలంటే అది నీల్ ఆమ్స్ట్రాంగ్ అమెరికా దేశస్తుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ ఇది స్పేస్లోకి అడిగాడు సార్ నాట్ ఆన్ ద మూన్ అని చెప్పి స్పేస్ అడిగింటే రష్యా అదే మూన్ అడిగింటే అమెరికా అనమాట సో యూ డిసైడ్ వాట్ ఆస్ట్ నెక్స్ట్ ఏంటంటే విరాట్ కోహ్లీ దీనికి సంబంధించిన అంటే ఇతను క్రికెట్ ప్లేయర్ అనమాట సో ప్రతి ఒక్కరికి ఈజీ క్వశ్చను సోలార్ ఎక్లిప్స్ అనేది ఏది మధ్యలో వస్తుందంటే మూన్ అనేది సన్ను మరి ఎర్త్ మధ్యలోకి రావడం జరుగుతుందనమాట ఏ స్టేటు కారుడ్ అవుట్ ఆఫ్ ద బీహార్ అంటే జార్ఖండ్ అనేది ఈ విధంగా బయటికి రావడం జరిగిందనమాట ఫర్దర్ మనం చూసినట్లయితే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది ట్రాంబే బాంబే దగ్గర మహారాష్ట్రలో మనం చూడొచ్చు అనమాట ఐసీసీ టూ థౌజండ్ సెవెన్ టూ ట్వంటీ వరల్డ్ కప్ ఎవరు గెలిచారని అడిగాడు అనమాట సో చాలా ఇంపార్టెంట్ ఐసీసీ వరల్డ్ కప్పు రెండు వేల ఏడే ఎందుకు జరగడం జరిగింది ఆ రెండు వేల ఏడులో ఏంట్రా అంటే మనం గెలుచుకున్నాం కాబట్టి అది అడగడం జరిగింది ఇక్కడ కామన్ సెన్స్ అనమాట అదే ఎందుకు అడుగుతున్నాడు ఎందుకంటే లాస్ట్ టైం మనం గెలిచింది ఈ విధంగా టూ థౌజండ్ సెవెన్లో కాబట్టి అది అడగడం జరిగింది అనమాట టీ అనే పదము గోల్ఫ్ సంబంధించింది మొట్టమొదట ఇక్కడ మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంటు ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడగడం జరిగింది సో ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరంటే మిస్ ప్రతిభా సింగ్ పాటిల్ అనమాట అదే ప్రైమ్ మినిస్టర్ అంటే ఇందిరాగాంధీ నలందా యూనివర్సిటీ గురించి అడగడం జరిగింది బీహార్ రాజ్గిర్ అనే డిస్టిక్లో మనం చూడొచ్చు ఏ రివరు దట్ కెనాట్ ఫామ్ డెల్టా అంటే నర్మదా నది అనేది డెల్టా ఫామ్ కాదు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము ఇది ఎస్చూరీ ఫామ్ చేస్తుందని చెప్పి హెస్చూరీ ఫామ్ చేసే రివర్ ఏది అని చాలాసార్లు అడిగాడు అనమాట అది నర్మదా సో డెల్టా ఫామ్గా అంది ఇప్పుడు నర్మదా సో క్వశ్చన్స్ ఈ విధంగా తిరిగేసి అడుగుతున్నాడు అంతే పార్లమెంట్ ఈజ్ డిజాల్వ్ బై విచ్ విత్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ని మనము ఈ విధంగా డిజాల్వ్ చేసే అధికారము ప్రెసిడెంట్కు ఉంది కానీ ఎవరి అడ్వైజ్ మీద అంటే ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగాడు ఎవరు డిజాల్వ్ చేయొచ్చు అని అడిగారు అంతే సో ప్రెసిడెంట్ అని రైట్ ఆన్సర్ అని గుర్తుంచుకోండి సైన్స్లో మనం చూసినట్లయితే లాంగెస్ట్ బోను ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది గుంటూరులో కానీ మన వైజాగ్లో కానీ ఇదే క్వశ్చన్స్ అనేది రిపీట్ కావడం జరిగింది సో మ్యాథ్స్ కూడా నేను చేస్తాను ఈ వీడియో తర్వాత సో బీ ట్యూన్డ్ ప్లస్ నేను మ్యాథమెటిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బుక్ పెట్టుకొని పెన్ను పెట్టుకొని కట్ ఆఫ్ అనేది మీరే సెట్ చేసుకోండి ఎవరెవరైతే పిల్లలు నాకు ఇన్ని మార్క్స్ ఆ ఇంక్లూడింగ్ మీ స్కోర్తో సహా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆటోమేటిక్గా మీరు సర్వే అనేది చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే సైన్స్లో ఏది లాంగెస్ట్ బోను హ్యూమన్ బాడీలో అడిగితే ఫ్యూమర్ అనమాట క్వశ్చన్ ఎలా ఉందంటే కాల్లో ఉండే బోన్ ఏంట్రా అని అడగడం జరిగిందనమాట అది ఫ్యూమర్ అని చెప్పి చెప్పుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఆఫ్ ద వాటర్ అని అడిగాడు చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట వాటర్ అనేది కలర్లెస్సే కానీ ఆప్షన్లు ఇచ్చాడు దాన్ని బట్టి ఉంటుంది అనమాట బ్లూ అని ఇచ్చింటే ఇట్ కెనాట్ బి బ్లూ అనమాట అది టింటెడ్ బ్లూ అనమాట లైట్ బ్లూ వస్తుంది అది బట్ బ్లూ అని ఇస్తే బ్లూ అని పెట్టకండి ఆబ్వియస్లీ కలర్ కలర్లెస్ ఉంటుంది వాటర్ బాటిల్ నీళ్ళు వేసుకుంటే మనకి కలర్లెస్ ఉంటుంది కదా సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోండి ఓజోన్ లేయర్ అనేది మనల్ని అల్ట్రావైలెట్ రేసు మరియు ఇన్ఫ్రారెడ్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ ఒక మ్యాగ్నెట్ని నాలుగు ముక్కలుగా చేసి లెంగ్త్ వైజు బ్రెత్ వైజు వాటి యొక్క పోల్ స్ట్రెంగ్త్ని అడిగాడనమాట ప్రతి ఒక్క ఈచ్ మ్యాగ్నెట్ని ఆ పోల్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది అని అడగడం ఇక్కడ హాఫ్ అయిపోతుంది అది గుర్తుంచుకోండి నెక్స్ట్ మనము ఇది టెక్నికల్ వాళ్ళు అడిగే క్వశ్చన్ మీకు అడగడం జరిగిందనమాట డయామీటర్ ఆఫ్ ద మూన్ అనేది కంపేర్ టు ఎర్త్ అడగడం జరిగిందనమాట సో డయామీటర్ ఆఫ్ ద మూన్ అనేది మనకు తెలుసు ఈ మూన్ యొక్క డయామీటరు బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ వన్ ఫోర్త్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద అర్త్గా మనం చెప్పుకోవచ్చు అనమాట సో భూమి అనేది వాటి యొక్క డయామీటరు మన మూన్తో కంపేర్ చేసుకుని నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందనమాట నెక్స్ట్ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ వల్ల మనకు వచ్చే రోగం ఏంట్రా అంటే అనీమియా అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ ఐరన్ అనేది ఫెర్రస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది మన బ్లడ్లో ఐరన్ అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటున్నాడు అనమాట సో ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ మనం ఏదైతే సౌరమండలంలో తిరుగుతూ ఉంటాయో సో వాటి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ మనం చూసినట్లయితే సోలార్ సెల్స్ అనేది వాడడం జరుగుతుంది దానివల్ల సూర్యు నుంచి వచ్చే ఈ కిరణాల వల్ల అది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూమెంట్ అనేది ఆ సోలార్ సెల్స్ ఫంక్షన్ అనేది చేయడం జరుగుతుందనమాట ఫర్దర్ మనం చూసినట్లయితే ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ సాలిడ్ ఫ్రమ్ లిక్విడ్ సాలిడ్ టు లిక్విడ్ అన్నాడు సో సాలిడ్ ఫామ్ నుంచి లిక్విడ్ ఫామ్లోకి ఎప్పుడైతే మనం ఐస్ గడ్డ ఉందో దాన్ని కరి కరిగిస్తా వస్తే దాన్ని మెల్టింగ్ అంటారనమాట నైట్ బ్లైండ్నెస్ అనేది నెక్టోఫ్ నెక్టోలోఫియా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే నైట్ బ్లైండ్నెస్ అనేది వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల రావడం జరుగుతుంది బ్యాట్స్ అంటే గబ్బిలాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం ప్రొడ్యూస్ చేస్తారా అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు దీని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంతరా అంటే ఇరవై వేల కిలో ఇరవై వేల హెడ్స్ లేదా ఇరవై కిలో హెడ్స్ అబోవ్ అనమాట దోమ కానీ గబ్బిలం కానీ ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెషర్ ఎంతరా అంటే పాస్కల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అదే మనము ఇక్కడ ఎస్ఐ యూనిట్ కాకోకుండా ఇంకొకటి మనకి సీజీఎస్ యూనిట్ అడిగి ఉంటే రాస్తారు మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి యూనివర్సల్ రిసిపియెంట్ బ్లడ్ డోనార్ బ్లడ్ రెసిపియంట్ ఎవర్రా అంటే ఆ గ్రూప్లలో ఏబి అని చెప్పుకోవచ్చు అదే బ్లడ్ డోనార్ అంటే మనకి ఓ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మెటల్ ఆఫ్ ద ఫ్యూచర్ లేదా ఫ్యూచర్ మెటల్ అని చెప్పి టైటానియంని మనం తెలుసుకోవచ్చు అంటే ఇది ముందు ముందుకు ఏంటంటే చాలా దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది కాబట్టి దీన్ని మెటల్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటారు కానీ ఎక్కువగా యూజ్ చేస్తున్నామని కాదు సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫర్దరు ఫోర్స్ అనేది ఫార్ములేటెడ్ బై అంటే మనకి తెలుసు న్యూటన్ ఫస్ట్ లా ప్రకారము ఏం చెప్తుంది న్యూటన్ ఫస్ట్లా లా ఆఫ్ రెస్ట్ లేదా లా ఆఫ్ ఇనర్షియా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అదే మనం సెకండ్ లా ఏం చెప్తుందిరా అంటే ఇక్కడ లా ఆఫ్ మోషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో గుర్తుంచుకోండి ఫస్ట్ లా సెకండ్లా నెక్స్ట్ విచ్ మెటల్ ఈస్ కోటెడ్ ఇన్ ఆర్డర్ టు రెస్ట్ అంటే సో మనం మామూలుగా గ్యాల్వనైజేషన్ ప్రాసెస్లో ఈ జింక్ అనేది కోటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఐరన్ పైన సో అది రస్ట్ కాకోకుండా మనకి హెల్ప్ అవుతుంది ఈ గ్యాల్మనైజేషన్ ప్రాసెస్లో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ వరకు ఏదైతే ఎగ్జామినేషన్ ఆర్మీ జీడీ అండ్ సంబంధించి జీడీకి సంబంధించి వైజాగ్ కానీ గుంటూరు కానీ మనం డిస్కస్ చేసుకున్నాము ఇప్పుడు వైజాగ్లో లేదా గుంటూరులో నాకు తెలిసి సేమ్ క్వశ్చన్ పేపర్ ఉంటుందంట సో బెటర్ గో త్రూ ఎయిత్ స్టాండర్డ్ పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వశ్చన్స్ ఏమడిగాడో అడిగాడో ఒకసారి చూద్దాము ఒక పిల్లాడు వైజాగ్ నుంచి నాకు డిస్కస్ చేయడం జరిగింది సో ఆ పిల్లోడు నాకు చెప్పాడు సో ఆ క్వశ్చన్స్ అనేది నేను పెట్టడం జరిగింది నేషనల్ అంతం కంపోజ్ చేసింది ఎవరైనా అడగడం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ కంపోజ్ చేశాడు సాంగ్ అడిగితే రెండు ఇవన్నీ అడిగాడు అనమాట నేషనల్ సాంగ్ అనేది బంకీమ్ చంద్ర చటర్జీ అదేమో గీతాంజలి నుంచి నేషనల్ సాంగ్ ఎక్కడి నుంచి కంపోజ్ చేశాడో మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి హిమాదాస్ దీనికి సంబంధించిన ఆమె అంటే అథ్లెటిక్స్ మనందరికీ తెలిసిందే ఈమె ఢింగ్ ఎక్స్ప్రెస్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది బ్యాటల్ ఆఫ్ ప్లాసీ అనేది పదిహేడు వందల యాభై ఏడు సంవత్సరంలో జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు నవాబ్ ఆఫ్ బెంగాల్ వాళ్ళ మధ్యలో ఈ విధంగా జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు ద్రోణాచార్య అవార్డు అనేది దేనికి ఇవ్వడం జరుగుతుందంటే స్పోర్ట్స్ కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ద్రోణాచార్య అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఏ రివరు సౌత్ ఇండియాలో ఫ్లో అవుతుందని అడగడం జరిగింది గోదావరి అనేది మనం చూడొచ్చు అదే అడగడం జరిగిందనమాట స్టేడియం ఒకటి అడగడం జరిగింది అది బ్రాబర్న్ స్టేడియం ముంబైలో ఉంది ఇంకొకటి కటక్లో ఒక స్టేడియం ఉందనమాట బీతో స్టార్ట్ అయ్యేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి బ్రాబర్న్ స్టేడియం అడిగాడా కటక్లో ఉండే స్టేడియం అడిగాడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎవరైతే వీడియో చూస్తున్నారో అట్లాంటిక్ ఓషన్ అనేది నార్త్ మరియు సౌత్ అమెరికా మధ్యలో మనం ఇది చూడవచ్చు లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఏంటంటారని అడిగాడు అనమాట లోక్సభని టోటల్ నెంబర్ ఆఫ్ లోక్సభ మెంబర్స్ ఎంతమంది అంటే ఐదు వందల నలభై మూడు అని చెప్పుకోవచ్చు ఏవైతే క్యాబినెట్ ఉందో కంప్యూటర్ యొక్క క్యాబినెట్ అది వన్ టైప్ ఆఫ్ హార్డ్వేర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించిన స్థలం చూసినట్లయితే శాంతనికేతన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు సో ఈ విధంగా జీకే అడగడం జరిగింది జనరల్ సైన్స్లోకి వెళ్తే ఎల్పిజి ఫుల్ ఫామ్ అడగడం జరిగింది లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ నైట్రోజన్ పర్సంటేజు అట్మాస్పియర్లో అడిగాడు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అదే ఎర్త్ క్రస్ట్ మీద అడిగితే ఎంత అనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అదేవిధంగా ఆక్సిజన్ కూడా ఎంత అనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ద నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇన్ చెస్ గేమ్ ఈ చెస్ గేమ్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయా మనం చూసినట్లయితే ఈ చెస్ గేమ్లో మనకి టోటల్ ముప్పై రెండు బ్లాక్స్ సారీ ఇక్కడ క్వశ్చన్ ఏంట్రా అంటే వైట్ బ్లాగ్స్ అనమాట నేను ప్రింటింగ్ మిస్టేక్ అయింది బ్లాగ్స్ అయితే సిక్స్టీ ఫోర్ ఉంటాయి వైట్ అయితే సిక్స్టీ ఫోర్ డివైడ్ బై టూ థర్టీ టూ వైట్ థర్టీ టూ బ్లాక్ అన్నమాట సో ఇక్కడ మీరు వైట్ బ్లాగ్స్ అని రాసుకోండి సో వైట్ బ్లాక్స్ అడగడం జరిగింది ఎవరైతే పిల్లలు ఎయిర్ ఫోర్స్ వై గ్రూప్ ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ మనకి వచ్చే ఎగ్జామ్ ఏంట్రా అంటే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అనమాట ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి ఎస్ఎస్సి జీడీ పేపర్లు ప్లస్ ఎవరైతే పిల్లలు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను ఈ పేపర్స్ అనేది గ్రామర్ అనమాట సో ఈ గ్రామర్లు మనం చూసినట్లయితే ఫిల్అప్ ద బ్లాంక్స్ ఉంటాయి మీకు ఆర్మీ క్లర్క్ వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది తెలంగాణ వాళ్ళకి టూ హండ్రెడ్ ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ బిట్స్ ఉన్నాయన్నమాట ఫర్ జీకేజీఎస్ రిలేటెడ్ ఆర్మీ వాళ్ళకి ఆ పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ ఎరర్ ఐడెంటిఫికేషన్ అనమాట ఇవి కలర్ఫుల్గా ఉంటాయి ఎర్ర ఐడెంటిఫికేషన్కి ఎస్ఎస్సి జీడీలో హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఈడియమ్స్ పదకొండు వందల పైన ఈడియమ్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఫర్దర్ పదిహేను వందలు వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్స్ అనేది ఇది చాలా పెద్దగా ఉంటుందన్నమాట మొత్తం పదిహేను వందల పైన ఉంటే ప్రతి ఎగ్జామ్కి పనికి వస్తుంది అనమాట ఈ పేపర్లన్నీ మీకు బై పోస్ట్ అనేది పంపడం జరుగుతుంది అదేవిధంగా గ్రామర్ సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో సో అవన్నీ ఇట్లా నీట్గా మీకు బై పోస్ట్ అనేది మీకు పంపిస్తాను ఈ సెట్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతాయి రూట్ వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట కంప్యూటర్ రిలేటెడ్ కూడా మొత్తం ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందన్నమాట మీకు బై పోస్ట్ అనేది రావడం జరుగుతుంది సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ కంటెంట్ చాలా హెల్ప్ అవుతుంది సో ఈ కంటెంట్ కావాలంటే మీరు నాకు ఫోన్ చేయండి సెవెన్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ త్రీ జీరో టూ ఫైవ్ టూ దీంతోపాటు చాలా ఉన్నాయి బుక్స్ తమ్ మీరు చూసే ఉంటారు సో మీ అందరికీ ఇది హెల్ప్ చేస్తాను ఈ ట్వంటీ మాక్ సిరీస్ కూడా చాలా హెల్ప్ అవుతాయి సో ఇవన్నీ నేను మీకు బై పోస్ట్ అనేది పంపివ్వడం జరుగుతుంది ఈ కంటెంట్ ఇంత నీట్గా ఉందంటే దాంట్లో ఇచ్చిన కంటెంట్ ఇంకొకరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ సీజీఎల్ కానీ ప్రతి దానికి ఒక్కొక్క టాపిక్ నుంచి వీటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా నేను వీడియోలు పెడతాను డోంట్ వరీ అబౌట్ దట్ కంటెంట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మ్యాంటల్ అనేది ఎర్త్కు మధ్య భాగంలో ఉంటుంది అది మనం చూసినట్లయితే రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఉంటుందని చెప్పి ఆ థిక్నెస్ అడగడం జరిగిందనమాట ఇలాంటి క్వశ్చన్ అనేది కొద్దిగా నెక్స్ట్ లెవెల్ క్వశ్చను డిఫికల్టీ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట ఏ మెటల్ ఇట్స్ ఇస్ ద ఓన్లీ నాన్ మెటల్ ఇక్కడ దట్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అన్నాడు ఇక్కడ గ్రాఫైట్ అనేది నాన్ మెటల్ ఇది ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ చేస్తుంది అనమాట సో ఖచ్చితంగా పిల్లలు ట్రేడ్స్మెన్ చదివే పిల్లలు ఈ పుస్తకాలు ఖచ్చితంగా మీకు దగ్గర ఉండాలి సో దీంట్లో ప్రాక్టీస్ చేయండి మీరు తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బై స్పీడ్ పోస్ట్ నేను మీకు పంపించడానికి ట్రై చేస్తాను సో డోంట్ అండర్ఎస్టిమేట్ ద కంటెంట్ యూ బెటర్ టేక్ దిస్ కంటెంట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ లార్జెస్ట్ మ్యామల్ ఆన్ ద ఎర్త్ అడగడం జరిగింది దట్ ఈస్ వేల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట లార్జెస్ట్ మ్యామల్ ఓల్ట్ అనేది దేని యొక్క యూనిట్ అడగడం జరిగింది పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు ఆటంలో ఏమేమి ఉంటాయంటే ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్స్ అనేది బయట తిరుగుతూ ఉంటాయన్నమాట సో వీటికి సంబంధించిన క్వశ్చన్ అనేది అడగడం జరిగింది అది మీరు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇది కరెక్ట్ క్వశ్చన్ అయితే కాదు బెరీబెర్రి అనేది మనం చూసినట్లయితే రోగము వైటమిన్ బి వన్ లోపం వల్ల అంటే టైమింగ్ లోపం వల్ల రావడం జరుగుతుంది లేదా వైటమిన్ బి అని ఇచ్చి అనమాట సో హెర్బీవోరస్ అనిమల్ అడగడం జరిగింది ర్యాబిట్ అనేది హెర్బివోరస్ అని చెప్పుకోవచ్చు బ్లడ్ ప్రెషర్ ఆఫ్ హ్యూమన్ ఎంత అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎంహెచ్జి అంటే మిల్లీమీటర్ మెర్క్యూరి అని చెప్పుకోవచ్చు అనమాట హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుందంటే మన రక్తంలో మనం చూడొచ్చు అనమాట ఇది ఇంతవరకు ఒక ట్రేడ్స్మెన్ ఎయిత్ స్టాండర్డ్ బేస్ ఏదైతే జరిగిందో వైజాగ్లో వాటికి సంబంధించి ఇంకా కొన్ని క్వశ్చన్స్ మిస్ అయ్యి మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు లేదా నా మొబైల్ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్ చేయొచ్చు నెక్స్ట్ మనం చూసినట్లయితే పటియాలలో మెంగళూరులో జరిగిన క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకున్నాము మొట్టమొదటి క్రికెటర్ ఎవరా భారతరత్న వచ్చింది అంటే సచిన్ టెండూల్కర్ అనమాట వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆడడం జరిగిందనమాట కమలా హారీస్ ఈమె ఇండియా ఎండో అమెరికన్ అనమాట ఈమె వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రెసిడెంట్ ఎవరు అంటే జో బైడెన్ అనమాట సిక్కిజం ఫోన్ అడగడం జరిగింది గురునానక్ దేవ్ విరాట్ కోహ్లీ క్రికెట్ సంబంధించినోడు సుందర్బాన్ నేషనల్ పార్క్ అనేది వెస్ట్ బెంగాల్లో మనం చూడవచ్చు అనమాట లందన్ అనేది ఇంగ్లాండ్ యునైటెడ్ కింగ్డమ్ యొక్క రాజధాని అని చెప్పి చెప్పుకోవచ్చు పర్మనెంట్ టోటల్ మెంబర్స్ అడగడం జరిగిందనమాట యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ చూసినట్లయితే టోటల్ అయితే పదిహేను ఐదు మంది పర్మనెంట్ అయితే పది మంది టెంపరీ అనమాట సో ఇది క్వశ్చన్ అడిగాడు మొట్టమొదటి ఇండియన్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల పదమూడులో ఈయనకి నోబల్ ప్రైజ్ అనేది గీతాంజలి పుస్తకానికి లిటరేచర్లో రావడం జరుగుతుంది ఢిల్లీ ఏ నదియో ఒడ్డున మనం చూడొచ్చు అంటే రివర్ బ్యాంక్ ఆఫ్ యమునా అని చెప్పి మనం తెలుసుకోవచ్చు హోమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ వర్క్ ఆన్ మెడిసిన్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్ అన్నాడు సో సుశ్రుత అని మనకు తెలిసిందే భారతరత్న అనేది ఈ ఆకు పైన ఆ ఏ ఆకు అంటే ఫైకస్ రెలిగోయిస్ అంటే పీపల్ ట్రీ ఆకు ఏదైతే ఉందో దానిపైన భారతరత్న ఆ సింబల్ అనేది ఎన్కరేజ్ చేసి ఉంటారనమాట రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం అడిగాడు రిషభ దేవుడు లేదా మహావీర స్వామి అని చెప్పి చెప్పుకోవచ్చు లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇండియాలో గుజరాత్కే మనం చూడొచ్చు రెండవ స్థానము దేనికిరా అంటే ఆంధ్రప్రదేశ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఏడు ఇండియా గెలిచింది ఢిల్లీ అనేది యమునా నది ఒడ్డున మనం చూడొచ్చన్నమాట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గవర్నర్ కానీ చీఫ్ జస్టిస్ కానీ వీళ్ళందరూ క్యాక్ కానీ ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంటే అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ ఏదైతే ఉందో స్టార్ట్ ఎక్కడి నుంచి ఏంటంటే మీరట్ నుంచి అయింది న్యూక్లియర్ టెస్ట్ అనేది కండక్టెడ్ ఎక్కడరా అంటే పోకరన్లో సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఐడియా ద ఐడియా ఆఫ్ నెహ్రూ ఏదైతే ఉందో ఇన్ ఫేవర్ ఆఫ్ మహాత్మా గాంధీ అగేనెస్ట్ ఉన్నాడనమాట ఆ టైంలో నెహ్రూ అనేవాడు మనకు తెలుసు మహాత్మా గాంధీ ఒక మాట అంటే నెహ్రూ ఇంకొక మాట అనమాట సో ఇక్కడ నెహ్రూ చాలా ఇండస్ట్రియల్ లైజేషన్ బాగా రావాలని చెప్పి కోరుకున్నాడు కానీ మహాత్మా గాంధీ మాత్రము దాని అగెనెస్ట్గా చెప్పడం జరిగిందనమాట మిగతా కొన్ని ఉన్నాయి ఆ రెండు మూడు ఏంటంటే అవి ఆప్షన్స్ నేను పెట్టలేదు సో ఏదైతే అగెనెస్ట్ ఉన్నాడో అదే నేను పెట్టడం జరిగింది సో మిగతా దాంట్లో ఇద్దరు కోఆపరేషన్ అనేది ఉందన్నమాట గాంధీ గోల్డ్ కప్ అనేది హాకీకి సంబంధించింది జీరో అవరు మామూలుగా పన్నెండు నుంచి ఒంటి గంట వరకు మధ్యాహ్నం వన్ అవర్ జరుగుతుందన్నమాట ఎప్పుడు జరుగుతుందంటే క్వశ్చన్ అవర్ తర్వాత ఇది పార్లమెంట్లో స్టార్ట్ అవుతుందనమాట మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అహ్మదాబాద్ని అంటారు జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ అనేది ఇక్కడ ఎవరు మామూలుగా ప్రెసిడెంట్ అనేది పిలుస్తాడనమాట ఆర్టికల్ వన్ జీరో ఎయిట్ ప్రకారము కానీ దాని అధ్యక్షత వహించేది ఎవర్రా అంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఫర్దర్ మనం చూసినట్లయితే వీళ్ళ యాబ్సెన్స్లో ఒకవేళ మనకి ఇక్కడ స్పీకర్ ఆఫ్ లోక్సభ లేదంటే డిప్యూటీ స్పీకర్ ఉంటాడు వాళ్ళిద్దరూ ఆబ్సెంట్ అయితే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరైతే ఉన్నారో అతను వచ్చి కూర్చుంటాడనమాట ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ కూర్చోడు నెక్స్ట్ ఏంట్రా అంటే నో రైల్వే స్టేషన్ ఎక్కడరా అంటే సిక్కింలో ఇంతవరకు రైల్వే స్టేషన్ అనేది లేదు శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ అనేది మనం చూసినట్లయితే శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో మనం చూడొచ్చు హైయెస్ట్ ఫ్లాట్ అడగడం జరిగింది నియర్ అబౌట్ త్రీ థౌజండ్ మీటర్ హైట్లో లదాఖ్ ఫ్లాట్ ఏదైతే ఉందో అది హైయెస్ట్గా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఫ్యూయల్ ఆఫ్ ఫ్యూచర్ అని చెప్పి ఇప్పుడు అంతవరకు మెటల్ ఆఫ్ ఫ్యూచర్ అంటే అది మనకి రై టైటానే అనుకున్నాము అదేవిధంగా ఫ్యూయల్ ఆఫ్ ఫ్యూచర్ అంటే హైడ్రోజన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో ఒకదాని తర్వాత ఒకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటికీ టైం మించిపోయింది లేదు పుస్తకాలు తెప్పించుకోండి అండర్ ఎస్టిమేట్ చేయకండి ఇంత మంచి కంటెంట్ దీంట్లో ఇస్తున్నానంటే దీంట్లో ఎన్ని క్వశ్చన్ పేపర్లు ఇస్తానో మీకు తెలియదు చాలా బాగా ఒరిజినల్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే జరిగాయో మొత్తం అంత టైప్ చేసి టాపిక్ వైజ్ కూడా దీంట్లో డెబ్బైకి పైగా క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి టాపిక్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది ఏఎస్కే సిరీస్ కానీ అరిహంత్ కానీ ఇండియాలో ఇంతవరకు ఎవరు అంత చేయలేదు అంత బాగా చేసిండ్రు కూడా చేయలేరు కూడా ఆ కంటెంట్ ఎడిటింగ్ నాకు తెలిసి ఎలా చేశాను సో డోంట్ అండర్ ఎస్టిమేట్ నా పుస్తకాల కాస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ నూట పది రూపాయలు కాదు లెవెన్ హండ్రెడ్ రూపీస్ వెరీ కేర్ఫుల్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు డోంట్ వరీ వాళ్ళు ఆల్రెడీ చదువుతున్నారు చాలా రోజుల నుంచి దే ఆర్ వెరీ హ్యాపీ ఆల్ ద తెలంగాణ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ డన్ ఇట్ మ్యాక్సిమమ్ పిల్లలు కూడా సార్ మీ బుక్స్ ఎక్సలెంట్ అని కూడా గుంటూరులో కూడా చెప్పడం జరిగింది ఈవెన్ వైజాగ్ వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పారనమాట ఐ హావ్ మై సబ్స్క్రైబర్స్ డోంట్ వరీ నెక్స్ట్ ఏంట్రా అంటే ఇక్కడ స్మాలెస్ట్ సెల్ అడగడం జరిగింది అనమాట మైకోప్లాజ్మా ఏదైతే మన హ్యూమన్ బాడీలో స్మాలెస్ట్ సెల్గా చెప్పుకోవచ్చు స్టాపుల్ ఫుడ్స్ అనేది ఎగ్జాంపుల్ అడగడం జరిగిందనమాట దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వెజిటబుల్స్ ఆర్ అనిమల్ ప్రోడక్ట్స్ అండ్ కామన్ స్టాపిల్ ఫ్రూట్స్లో ఏముంటాయంటే వీట్ కానీ మెయిజ్ కానీ ఇవన్నీ మనం చూడవచ్చు ఆప్షన్లో వీట్ ఇవ్వడం జరిగింది మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్ కాంక్రీట్ అనేది మనం వాడడం జరుగుతుంది బ్రిడ్జెస్లో ధ్యాన్చంద్ దేనికి సంబంధించిన ఆటగాడు అంటే హాకీ ఆడతాడు ఇదన్నే లెజెండ్ ఆఫ్ హాకీ అని చెప్పుకోవచ్చు విజార్డ్ ఆఫ్ హాకీగా మనం చెప్పుకోవచ్చు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ అనేది మనం చూసినట్లయితే ట్యాంక్ కెనాల్స్లో వెల్స్లో ఎక్కువగా మనము చూడొచ్చు అనమాట ఇరిగేషన్ అనేది గ్యాల్బనైజేషన్ ప్రాసెస్ అనేది మామూలుగా ఐరన్ రస్ట్ పట్టకుండా జింక్ తోటి ఐరన్ పైన కోటింగ్ చేస్తారనమాట దాన్నే గ్యాల్బనైజేషన్ ప్రాసెస్ అంటారు ద హార్డెస్ట్ మెటల్ ఏంట్రా అంటే టంగ్స్టాన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట గోల్డ్ అనేది ఈజ్ మిక్స్డ్ విత్ ద కాపర్ తోటి మిక్స్ చేసి ఈ విధంగా మనము ఎందుకు ఆ విధంగా మిక్స్ చేస్తామంటే అది హార్డ్ కావడానికి స్ట్రెంగ్తన్ కావడానికి అనమాట ఎర్త్ రొటేట్ అనేది అరౌండ్ ద సన్ జరుగుతుంది దాన్ని మనం రెవల్యూషన్ అంటారు రెవల్యూషన్ జరగడం వల్ల మాన్సూన్స్ వస్తాయి అదే రొటేట్ కావడం వల్ల డే అండ్ నైట్స్ వస్తాయి అన్నమాట రెన్యూవబుల్ ఎనర్జీ అనేది మనం వాటర్ అనేది మళ్ళీ మనం రెన్యూబుల్ సోర్స్గా మనం చెప్పుకోవచ్చు కోల్ ఇలాంటివన్నీ నాన్ రిన్యూబుల్ అనమాట అయిపోతాయి బట్ నీళ్ళు అనేది ఇప్పుడు మనం సముద్రం నుంచి ఆవర్ చేసి ఆ నీళ్ళని మనము తీసుకోవచ్చు అనమాట నాన్ రిన్యూబుల్ ఎనర్జీలో కోల్ వస్తుంది ఈ రెండు క్వశ్చన్లు అడగడం జరిగింది ప్యూరస్ ఫామ్ ఆఫ్ వాటర్ ఏందిరా అంటే డిస్టిల్డ్ వాటర్ ఒకవేళ రెయిన్ వాటర్ ఇచ్చింటే రెయిన్ వాటర్ పెట్టేయండి రెసిస్టెన్స్ అనేది మనం చూసినట్లయితే యూనిట్ ఓమ్ అని చెప్పుకోవచ్చు కండక్టెన్స్ అనేది మో అని చెప్పి చెప్పుకోవచ్చు టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అడగడం జరిగింది నలభై ఆరు ఉంటాయి హిమోగ్లోబిన్ బ్లడ్లో మనం చూడొచ్చు వన్ హెచ్పి అనేది సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ సమానము వన్ కిలో వాట్ అనేది వన్ థౌజండ్ వాట్కి సమానము జనరేటర్ మెకానికల్ ఎనర్జీని కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది అనమాట బీసీజీ వ్యాక్సిన్ బ్యాసిలీ క్యాల్మెట్టి గురియన్ అనే వ్యాక్సిన్ అనేది దేని క్యూర్ అంటే ట్యూబెక్యులోసిస్ టీబీ క్యూర్ చేయడానికి ఇది ఒక రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించింది ఎలక్ట్రిక్ పవర్ యొక్క యూనిట్ ఏంట్రా అంటే వాట్ అని చెప్పి చెప్పుకోవచ్చు స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది విత్ ద ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఎప్పుడైతే మనం టెంపరేచర్ పెంచుతామో స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ ప్రెషర్ పెంచడం వల్ల దాని మీద ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు సో టెంపరేచర్ పెంచితే దాని స్పీడ్ కూడా పెరుగుతుంది అదే మనం ప్రెషర్ పెంచితే మాత్రము దానికి ఏం డిఫరెన్సే ఉండదన్నమాట అట్లనే ఉంటుంది త్రీ థర్టీ టూ మీటర్ పర్ సెకండే ఉంటుంది అనమాట నెక్స్ట్ అమ్మోనియా అనేది ఎన్హెచ్ త్రీ ఇది ఒక కెమికల్ కాంపౌండ్ కంపోజ్డ్ ఆఫ్ వన్ నైట్రోజన్ ఆటమ్ అండ్ త్రీ హైడ్రోజన్ ఆటమ్స్ అమ్మోనియా ఈజ్ ఎ కలర్లెస్ గ్యాస్ దట్ అ లైటర్ దాన్ ఎయిర్ అండ్ కెన్ బీ ఈజీలీ లిక్విఫైడ్ సో ఇక్కడ నైట్రోజను అమ్మోనియా రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడిగాడు అది ఏ క్వశ్చన్ అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్ట ఎగ్జామ్ రాసి ఉంటే టెక్నికల్ పిల్లలు ప్లీజ్ కాల్ చేయండి నాకు ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ద క్వశ్చన్స్ ప్రాపర్లీ టెక్నికల్ పేపర్ సపరేట్గా నేను చేస్తాను వస్తే ఎయిర్ పొల్యూషన్ అనేది ఈజ్ కాజ్ డ్యూ టు సల్ఫర్ డయాక్సైడ్ వల్ల స్మోక్ వల్ల కార్బన్ డయాక్సైడ్ వల్ల సల్ఫర్ డయాక్సైడ్ వల్ల మనకి యాసిడ్ రైన్ అనేది కలుగుతుందనమాట కార్బన్ డైఆక్సైడ్ మనకి అందరికీ తెలిసిందే వాట్ వీ లీవ్ ఆర్ వాట్ వీ ఎగ్జాస్ట్ ఫ్రమ్ ద వెహికల్స్ కార్బన్ మోనాక్సైడ్ కూడా వన్ ప్రాబ్లమాటిక్ ఫర్ అస్ నెక్స్ట్ ఏంటంటే కాల్షియము మరియు ఫారిన్ హీట్ స్కేలు ప్యారిటీ అంటే ఎక్కడ సమానంగా ఉంటుందంటే మైనస్ నలభై డిగ్రీలో నైంటీ నైన్ పర్సెంట్ అనేది మనం చూసినట్లయితే గ్యాస్ మాలిక్యూల్స్ ఈ విధంగా వాల్కనిక్ ఎరప్షన్ టైంలో వాటర్ వేపర్ ఎక్కువగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ దాంతోపాటు సల్ఫర్ డయాక్సైడ్ ఈ మూడు మనము ఎక్కువగా వాల్కనిక్ ఎరప్షన్ అంటే అగ్నిపర్వతము ఎరప్ట్ అయితే మనం చూడొచ్చు అనమాట హెడ్స్ అనేది ఫ్రీక్వెన్సీకి యూనిట్ మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ బోన్లో ఏముంటుందంటే కాల్షియం మామూలుగా పాస్పేట్ అంటారన్న కాల్షియం పాస్పేట్ ఉంటుంది ఇంగ్లీషు ఎవరైతే క్లర్క్ ఎగ్జామ్ ఇచ్చారో మీరు ఎగ్జామినేషన్ ఇచ్చిన తర్వాత ట్రై టు కాంటాక్ట్ మీ నేను అట్లీస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడిగి ఏమేమి వచ్చాయని దాని తగ్గట్టుగా వీడియో చేస్తే పది మంది వీడియోలు చేస్తారు పది మంది నాకు చెప్తారనమాట ఆటోమేటిక్గా నేను మీకు హెల్ప్ చేస్తాను అగోని అంటే సాడ్ అనమాట దానికి ఆపోజిట్ హ్యాపీనెస్ అని చెప్పుకోవచ్చు డార్మాండ్ ఆంటోనీ అడిగాడు డార్మెంట్ అంటే ఇన్యాక్టివ్ అనమాట యాక్టివ్ ఆపోజిట్ ఇంపోస్టర్ అంటే ఇప్పుడు మంచిగా చూపిస్తాడు కానీ వాడు మంచిగా ఉండడం అనమాట అంటే ఏ పర్సన్ హు ప్రిటెండ్స్ టు బీ సమ్ వన్ ఎల్స్ ఇన్ ఆర్డర్ టు డిసీవ్ అనమాట మోసం చేయడానికి అలా బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట వాని నిజ స్వరూపం చాలా ఖతర్నాక్ ఉంటుంది అనమాట ఇక్కడ వింటర్ ముందర నో ఆర్టికల్ టు బి యూజ్ వింటర్ హ్యాస్ మెనీ బెనిఫిట్స్ అని అన్నాడు సో వింటర్ ముందర నో ఆర్టికల్ టు బి యూజ్డ్ ఇక్కడ అన్ ఆనరబుల్ మ్యాన్ అని చెప్పి ఆనరబుల్ అడగడం జరిగింది ఎక్సెప్షన్ టు యూస్ టు రిసెంబుల్ టు ఇది వీటి తర్వాత టూ అనేది ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది ప్రివెంటివ్కి నాన్ ఫామ్ ఇంద్రా అంటే ప్రివెన్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇది టేక్అప్ ద ఇష్యూ ఇన్ ద నెక్స్ట్ మీటింగ్ ఆఫ్ హౌసింగ్ సొసైటీ అంటే ఇక్కడ వీ విల్ టేకప్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది ఎర్రర్ అనేది ఫస్ట్లో ఉంది నెక్స్ట్ టెన్త్ క్లాస్ సంబంధించి ఆర్మీ రేట్స్ ఏదైతే ఉందో గుంటూరులో మరియు వైజాగ్లో జరిగింది చూసుకోండి ఎవరైతే పిల్లలు ఉన్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫస్ట్ మనం జనరల్ నాలెడ్జ్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అబ్రవేషన్ అనమాట అడగడం జరిగింది హిందీ దివస్ పద్నాలుగు సెప్టెంబర్ సెలబ్రేట్ చేసుకుంటారు పీతంపూర్ స్టీల్స్ లిమిటెడ్ అనేది మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్లో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు స్టీల్ ప్లాంట్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడిగాడు ఆ పిల్లాడు మధ్యప్రదేశ్ ఆన్సర్సాన్ అని చెప్పాడనమాట చూసుకోండి హరామ్ హరామ్ హై అనే ఈ కొటేషను జవహర్లాల్ నెహ్రూ ఇచ్చాడనమాట సదన్ పార్ట్ ఆఫ్ ఇండియా అడగడం జరిగింది బే ఆఫ్ బెంగాల్ అనేది ఇవ్వడం జరిగింది మనకు తెలుసు సదన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇందిరా పాయింట్ అనేది బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ ఏరియాలో మనం చూడొచ్చు అనమాట సెకండ్ లార్జెస్ట్ రివర్ అనేది గోదావరి అని చెప్పి చెప్పుకోవచ్చు ఫస్ట్ గంగా దాని తర్వాత నర్మదా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎ బాడీ సెట్ టు బీ మూవింగ్ ఇన్ ద యూనిఫామ్ వెలాసిటీ ఇట్ ఈస్ ఆల్వేజ్ మూవ్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఎప్పుడైతే యూనిఫామ్ వెలాసిటీ ఉంటుందో ఆ రెండు ఒకే డైరెక్షన్లో పోతూ ఉంటాయి అనమాట అంతేగాని ఆపోజిట్ డైరెక్షన్లో యూనిఫామ్ వెలాసిటీ అనేది మనం చెప్పుకోకూడదు నెక్స్ట్ మనం చూసినట్లయితే డిసీజ్ కాజింగ్ జర్మ్స్ కెన్ బి ఎలిమినేటెడ్ ఇన్ మిల్క్ ఓన్లీ బై పాశ్చరైజేషన్ ఆర్ బై యాడింగ్ కెమికల్స్ టు ద మిల్క్ సో ఏదైతే మనం పాలు చూసామో పాలను కాస్త పెరుగు చేస్తేనే దాని యొక్క గుణం అనేది పెరుగుతుందంట అంటే ఓవరాల్ ఏంటంటే ఆ పాలకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా దాన్ని పాశ్చరైజేషన్ ప్రాసెస్ ద్వారానే మనము దాన్ని దాంట్లో వచ్చే రోగం అనేది ఆ జర్మ్స్ని మనము న్యాయం చేయొచ్చు అనమాట లేదంటే యాడ్ చేయాల కొన్ని కెమికల్స్ దాంట్లో వేసి అందుకే మనం తాగే పాలు కూడా మూడు రోజుల వరకు దాంట్లో కెమికల్స్ వేసే దాన్ని నిలబోర్చుతారనమాట లేకుంటే అది పాడైపోతుంది లేదంటే పాలు కాస్త పెరుగు చేసేసుకోవాలన్నమాట అది అడిగాడు అనమాట ఇలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట వైటమిన్ బి అనేది ఇండైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దేనికి రా అంటే రేజింగ్ యువర్ బ్లడ్ ఐరన్ లెవెల్ అనేది టు కీప్ ఇట్ ఇన్ హెల్దీ రేంజ్ అనమాట సో ఈ బ్లడ్ ఐరన్ మెయింటైన్ చేయాలంటే సో మనకి అనీమియా అనేది మనకు తెలుసు సో సైనకో బాలమైన్ అనేది వైటమిన్ బిట్ అంటారనమాట కావమిల్క్లో ఎక్కువగా దొరుకుతుంది గ్లూకోజ్ అనేది మనం తెలుసు ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం గ్లూకోజ్ అనేది తాగడం జరుగుతుంది ఇది ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది అనమాట వైటమిన్ సి అంటే ఆస్కార్బిక్ యాసిడ్ దీని యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చే రోగము స్కర్వి మెటల్ ఈ విధంగా ఎలక్ట్రికల్ బల్బులో వాడతారు ఆ మెటల్ పేరు ఏంట్రా అంటే టంగ్స్టన్ అని చెప్పి చెప్పుకోవచ్చు దీనికి హయ్యెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఈ పుస్తకాన్ని అంచనా వేయకండి ఇవన్నీ ఏదైతే క్వశ్చన్లు చూస్తున్నారో విధంగా ప్లేలిస్ట్లో ఒకసారి వెళ్ళి చూడండి మీకు హెల్ప్ అవుతుంది ప్లీజ్ గో త్రూ ప్లేలిస్ట్ మీరు పుస్తకం తీసుకోకపోయినా కూడా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోలు ఒకసారి చూడండి చాలా హెల్ప్ అవుతుంది అండ్ మ్యాథమెటిక్స్ అనేది ఫర్దర్ నేను ఈ విధంగా మ్యాథమెటిక్స్ కూడా చేస్తాను దాన్ని సాల్వ్ చేసి మీకు పెడతాను సో వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఐ అప్లోడ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగచ్చు సెవెన్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ త్రీ జీరో టూ ఫైవ్ టూ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే హ్యావ్ గ్రేట్ లైఫ్